పొద్దున మనందరం అండగా ఉంటే పని చేయించుకోవడానికి పని చేయడానికి కూడా మనం నిజంగా మన నియోజకవర్గాల్లో మన తెలంగాణలో సమస్యలు ఉంటే మన నాయకుల దగ్గర దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ మన జనసేన కార్యకర్తలకి నాయకుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ నేను అండగా ఉంటాను మీకు ఏ సమస్యలకైనా సరే నేను వస్తాను ఆంధ్రాని ఎంత గుండెల్లో పెట్టి చూసుకుంటానో మన తెలంగాణని ఇంకా గుండెల్లో పెట్టి చూసుకుంటాను నాకు నిలబడ్డ తెలంగాణ ఇది జనసేన ఆవిర్భావించిన తెలంగాణ ఇది అలాంటి తెలంగాణకి నేను అహర్నిశలు మీకు అండగా ఉంటాను ఈరోజు నేను కోరుకుంటుంది కూడా అవినీతి రహిత తెలంగాణ కావాలి 2009లో ప్రజాయుద్ధ నౌక అన్న గద్దర్ గారితో మాట్లాడుతూ ఆ రోజు మేము కోరుకుంది సామాజిక తెలంగాణ అవినీతి రహిత తెలంగాణ ఆ రోజు తెలంగాణ కావాల్సింది బీసీలు ముఖ్యమంత్రిగా కావాలని ఎదురు చూసాం ఆ రోజు నిలబెట్టుకోలేకపోయాం ఈ రోజున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలోనే అత్యధికంగా బీజేపీ పాలిత రాష్ట్రంలో అత్యధికంగా దాదాపు 31 మంది బీసీ ముఖ్యమంత్రులుగా ఉన్న ఏకైక నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ దాదాపు ఇంత మంది ముఖ్యమంత్రులుగా ఉన్నారు అదే మోడల్ ఇక్కడ ఇన్ని దశాబ్దాలుగా కోరుకుంటా ఉన్నాం మనం ఒక బీసీ ముఖ్యమంత్రిగా చూడాలి ఇక్కడ దళిత నాయకుని మనం ముఖ్యమంత్రిగా చూడలేకపోయాం దామోదరం సంజీవయ్య గారి ఉమ్మడి రాష్ట్రంగా చూడగలిగాం కానీ తెలంగాణ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిగా చూడలేకపోయాం కానీ ఈ రోజున నరేంద్ర మోదీ గారు చెప్పింది తెలంగాణకి బీసీల కులాల నుంచి వచ్చే నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తాం దానికి అండగా నిలబడతామని చెప్తే నేను మనస్ఫూర్తిగా 2009 నుంచి గద్దర్ గారు నాలాంటి వాళ్ళందరం కూడా ఏ కోరిక అయితే ఏ ఆశయంతో అయితే మేము ఉన్నామో ఆశయం ఈ రోజు నెరవేరుతుంది ఇలా అని చెప్పి ఈ రోజున భారతీయ జనతా పార్టీ తోటి మనస్ఫూర్తిగా జనసేన కలిసి నడవడానికి నిర్ణయించుకున్నాం ఇది కీలకమైన కాలం సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మొత్తం సకల తెలంగాణ ప్రజానీకానికి కూడా వరంగల్ నుంచి నా విన్నపం ఒకటే నేను ప్రతి నియోజకవర్గం తిరగలేని పరిస్థితిలో ఉన్నాను అందుకని ఎక్కడైతే జనసేన అభ్యర్థులు నిలబడున్నారో ఎక్కువ శాతం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబడున్నారో వారందరికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి కమలం గుర్తు మీద ఓటు వేసి వారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎర్రబెల్లి ప్రదీప్రావు గారిని అలాగే మనకి శ్రీమతి రావు పద్మ గారిని మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన తెలంగాణ బీజేపీ నాయకులకి రాష్ట్ర బీజేపీ నాయకులకి బండి సంజయ్ గారికి డాక్టర్ లక్ష్మణ్ గారికి కిషన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ దేవీ భక్తుల్ని భద్రకాళి మాకి జయ జయలు చెప్పుకుంటూ ఈసారి వచ్చినప్పుడు అభ్యర్థులు విజయం సాధించినప్పుడు భద్రకాళి మా గుడికి మీరందరూ బెదరు సమక్షంలో గుడికి దర్శనం చేసుకుందాం మనస్ఫూర్తిగా తెలంగాణలో ఈ రోజున మనం పాదముద్ర తీసుకుందాం అడుగు పెడుతున్నామని తెలంగాణలో మీరు తెలంగాణ గురించి మాట్లాడితే నా రోమ రోమం నిక్కబడుచుకుంటా ఉంటాను తెలంగాణ గురించి మాట్లాడితే నా గుండె చప్పుడు అమితంగా పెరిగిపోయి ఎందుకు నాలో ఇచ్చే ఉద్వేగం బలం అక్కడ రౌడీలను ఎదుర్కొంటున్నాను ఫ్యాషనిస్ట్ ను ఎదుర్కొంటున్నానంటే తెలంగాణ ఇచ్చిన గౌరవం తెలంగాణ యువత ఇచ్చిన బలం నాకు డబ్బులు అక్కర్లేదు ఏమక్కర్లా గుండెల్లో ఆశయ బలం ఈ బలం ఉంటే చాలు దేనిని ఎదుర్కోవచ్చు నేను మీలాంటి వాడిని వచ్చి దశాబ్ద కాలంగా పార్టీ నడుపుతూ ఈరోజు బలంగా నిలబడి ఉన్నానంటే మీ భవిష్యత్తు కోసమే నేను నిలబడి ఉన్నాను మీ బంగారు భవిష్యత్తు కోసం నా వంతు కృషి నేను చేస్తానని మీకు తెలియజేసుకుంటూ ఒకసారి మనల్ని కన్నా భారత మాతకి జయ జయలు తెలుపుకుంటూ జై భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన జై బీజేపీ జై హింద్.